తెలుగే అదే గతంలో మన ప్రధాని గారును బీజేపీ గవర్నమెంటు వాళ్ళు 3 సంవత్సరాలు ఘనకార్యం చేశాం, చాలా సాధించామని చెప్పి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక కేక్ కటింగ్ కూడా జరిగింది. కానీ ఈ 3 సంవత్సరాల్లో ముఖ్యమైన అంశం ఏదైతే ముందుకు వస్తుందో, వాళ్ళు చేసిన వాగ్దానాల్లో ఒక్క వాగ్దానం కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలుపరచలేదు. వాగ్దానాలు అమలుపరచడమే కాదు, వాళ్ళు చేసిన వాగ్దానాల్లో యొక్క ఏరియాసే కానీ మనకు లోతుగా వెళ్ళి చూస్తే అక్కడ అన్ని చోట్ల పరిస్థితి దిగజారుంది. మన దేశంలో ఇవాళ దాదాపు 2/3 మన పాపులేషన్ యూత్ పాపులేషను. ఆ యూత్ పాపులేషన్ కోసమే మేము ప్రతి ఏడాది 2 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు 2014లో. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి? ఈ 3 ఏళ్లలో మన దేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేషను ఇవాళ లోయెస్ట్ లెవెల్కి చేరుకుంది. ఇవాళ ఈ 8 ముఖ్యమైన సెక్టర్స్ ఇండస్ట్రీలో ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుందో అది లోయెస్ట్ రేట్కి ఇవాళ రీచ్ అయింది. ఈ ఏడాది 231,000 జాబ్స్ని సృష్టించారని చెప్పి లేబర్ బ్యూరో చెప్పింది. ఇది దిస్ ఇస్ ద లోయెస్ట్ ఇన్ 8 ఇయర్స్. 2 కోట్లకి 231,000 అది సృష్టించింది జాబ్స్. మన ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిసెంట్ మన ఐటీ సెక్టర్లో 56,000 మంది మన ఐటీ ప్రొఫెషనల్స్ని రిటర్న్ చేయడానికి నిర్ణయించుకున్నారు. మెకెన్సీ ఇంటర్నేషనల్ ఏజెన్సీ చేసిన రిపోర్ట్లో దాదాపు 50% ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీలో రిట్రెంచ్మెంట్ జరుగుతుంది, 50% ఆఫ్ ది పీపుల్ హు ఆర్ వర్కింగ్ దేర్ అని. సో అందుకోసం ఎంప్లాయ్మెంట్ ఫ్రంట్లో చూస్తే మన దేశంలో దాదాపు ప్రతి ఏడాది 1.25 కోట్ల కొత్త ఉద్యోగులు కోరుకునే యువకులు తయారవుతారు. కానీ ఈ రంగంలో ఇది కంప్లీట్ ఫెయిల్యూర్ ఈ గవర్నమెంట్ది. దీంతోపాటు రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ రేగా, మన్రేగా ఏదైతే ఉందో దాని లోపల ఇవాళ 20,000 మంది ఎవరైతే పని చేశారో వాళ్ళకి ఇవాళ వరకు వాళ్ళ వేజెస్ ఇవ్వట్లేదు. గత 3 సంవత్సరాల్లో ఇది యావరేజ్ 20,000 ప్రతి ఏడాది ఎవరైతే పని చేశారో, ఎవరికైతే ఆ కార్డ్స్ ఇచ్చి ఆ పని చేయించుకున్నారో వాళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళ జీతాలు అది వాళ్ళకి చేరలేదు. సో రూరల్ ఎంప్లాయ్మెంట్, అర్బన్ ఎంప్లాయ్మెంట్ రెండిట్లోనూ యాక్చువల్గా పరిస్థితి దిగజారింది. మన వ్యవసాయ రంగంలోనే చూసుకుంటే రైతులు ఆత్మహత్యలు ప్రభుత్వం మొన్న సుప్రీంకోర్టుకి ప్రభుత్వమే తన అఫిడవిట్లో చెప్పింది. యావరేజ్ ఈ 3 సంవత్సరాల్లో 12,000 మంది ప్రతి ఏడాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్ఫార్చునేట్ పార్ట్ దీంట్లో 3 రాష్ట్రాలు పేరు చెప్పింది, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తెలంగాణ. హైయెస్ట్ రేట్ ఆఫ్ ఫార్మర్ సూసైడ్స్. ఈ మోదీ గారి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఏ విధంగా అయితే పెరిగిందో ఇంత తీవ్రంగా కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో పెరగలేదు. 2014లో 1% ఇండియన్ పాపులేషన్ జనాభా 1% వాళ్ళ చేతుల్లో 49% మన దేశంలో ఉన్న జీడిపి యొక్క ఈక్వలెంట్ రిసోర్సెస్ వాళ్ళ అసెట్స్ కింద ఉండేవి 2014 మోదీ గారు ప్రధాని అయ్యే టైంకి. 2016లో 2 ఏళ్లలో ఈ ఫిగర్ 1% మన పాపులేషన్ చేతిలో 58.4% మన జీడిపి అసెట్ వాల్యూ వాళ్ళ చేతిలో ఉంది. అంటే ఇంత పెరగడం 2 ఏళ్లలో
దీనివల్ల రెండు భారతదేశాలు సృష్టి అవుతున్నాయనేది స్పష్టం అవుతుంది. ధనికులకి వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్న సౌకర్యాలు, వాళ్ళకి ఇస్తున్న కన్సెషన్స్, దానివల్ల వాళ్ళకి వాళ్ళ లాభాలు పెరుగుతున్నాయి. కానీ ప్రజానీకానికి మొత్తం ఆర్థిక భారాలు వాళ్ళ మీద పెరిగి అక్కడ దారిద్ర్యం ఇంకా చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. దీనివల్ల ఇవాళ ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఫిగర్స్ తీసుకుంటే మీరు 2014లో దాదాపు 6% గ్రోత్ ఉండే ఇండస్ట్రీ ఇవాళకి 2.7%కి దిగజారుంది. బ్యాంక్ క్రెడిట్ అయితే కానీ మీరు తీసుకుంటే ఆ ఫిగరు 63 ఏళ్లలో లోయెస్ట్ బ్యాంక్ క్రెడిట్ ఆఫ్ టేక్ ఇవాళ మన దేశంలో ఉంది. అంటే అర్థం బ్యాంక్ నుంచి కూడా క్రెడిట్ తీసుకుని మ్యానుఫ్యాక్చర్స్ ఇండస్ట్రీ వాళ్ళు డిమాండ్ లేదు కనుక దేశంలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోతు ఆ ఇండస్ట్రియల్ గ్రోతు అది ఇంకా దిగజారుతుంది. దీంతోపాటు ఇవాళ మనం బ్యాంక్స్ నుంచి తీసుకున్న అప్పులు పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఆ వడ్డీతో